వాతావరణంలో మార్పులను తట్టుకోగల వ్యవసాయంపై 3 రోజుల G20 సాంకేతిక కార్యశిబిరాన్ని ఈరోజు హైదరాబాద్లోని శంషాబాద్లో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి G20 దేశాలు, ఆహుత దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాతావరణంలో మార్పు అభివృద్దికి అనేక విధాలుగా సవాలుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉన్నదని, ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా వ్యవసాయంపై కనిపిస్తోందని ఆమె అన్నారు. కొత్త మార్గాలు, పద్ధతులను అనుసరించడం ద్వారా వాతావరణంలో మార్పులను ఎదుర్కోవచ్చని, దానివల్ల తక్షణ ప్రయోజనాలు ఉండడంతో పాటు వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుందని అంటూ, G20 कंट्रीज को पूरे देश में लेके जाना, एक बार भारत को देखना, भारत का हिस्ट्री को देखना, भारत का क्लाइमेट को देखना, एग्रीकल्चर क्या है. आवर साइंटिस्ट एंड आवर रिसर्चर्स आर डिस्कसिंग अबाउट द क्लाइमेट रेसिलिएंट एग्रीकल्चर, हाउ वी कैन कोप अप विद द क्लाइमेट चेंज.